హాయ్, వెల్కమ్ టు తెలుగులో టైంపాస్. సోషల్ మీడియాలో బిగ్ బాస్ రీసెంట్ ఎపిసోడ్స్కి సంబంధించి, అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓవరాల్గా ఈ సీజన్కి సంబంధించి కొన్ని డిస్కషన్ టాపిక్స్ తిరుగుతూ ఉన్నాయి. అలాంటివి ఒక 10 తీసుకుని ఆ 10 మీద నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. యాక్చువల్లీ మీమ్స్ రివ్యూ చేద్దాం అని అనుకుని నేను వెళ్ళాను, కమ్యూనిటీ పోస్ట్లు అన్నీ చూసాను, బట్ మీమ్స్ లేవు. ఎందుకంటే అంతా వన్ సైడ్ అయిపోయేసరికి ఇంకా మీమ్స్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే అంతా చాలా పార్షాలిటీ లేకుండా చాలా క్లియర్గా ఓపెన్గా ఉంటే అందరి ఫ్యాన్స్ లేకపోతే జనరల్ ఆడియన్స్ అందరూ కూడా మీమ్స్ తయారు చేసి పోస్ట్ చేస్తారు, కాబట్టి రకరకాల మీమ్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా మ్యాక్సిమం కమ్యూనిటీస్ అన్నీ కూడా బిందు మాధవి పిఆర్ అండ్ ఈ అభిజిత్ ఫ్యాన్స్, సన్నీ ఫ్యాన్స్ ఏదైతే అఖిల్కి యాంటీగా చేస్తున్నారో వాళ్ళ పోస్టులతో నిండిపోయి ఉన్నాయి. సో అందువల్ల మీమ్స్ లేవు. సో అందువల్ల మీమ్స్ చేయడానికి లేక నేను ఇప్పుడు టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ఏంటది? హర్యానా సారీ చెప్పింది, కానీ సరయునే కావాలని ఆ సారీని యాక్సెప్ట్ చేయకుండా దాన్ని సీన్ చేస్తుంది. ఇది నిన్నటి టాపిక్, నిన్నటి ఇష్యూ గురించి హర్యానా. ఈరోజు మనం చూడబోతున్నాం ఎపిసోడ్లో, నాగార్జున ఏం మాట్లాడితే చూడబోతున్నాం. హర్యానా సారీ చెప్పిందా? ఇది బేసికల్లీ హర్యానా ఫ్యాన్స్, హర్యానాకి కూడా బాగానే పిఆర్ నడుస్తుంది. హర్యానా ఫ్యాన్స్ దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఏంటి, హర్యానా సారీ చెప్పిందంట, సరయునే దీన్ని పెద్ద సీన్ చేసి హర్యానాని బ్యాట్ చేయడానికి తనకి ఓట్స్ కోసం ట్రై చేస్తుందంట. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? హర్యానా సారీ ఎలా చెప్పింది? నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, లేకపోతే ఐఎమ్ సారీ నిన్ను అలా అన్నందుకు, అలా చెప్పిందా? ఏం చెప్పింది? ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ జూవియల్ విత్ యూ. ఓ, దీన్ని కూడా సారీ అంటారా? దీన్ని కూడా సారీ అంటారా? ఇంగ్లీష్ రాకపోతే రానట్లు ఉండండి, అంతేగాని సారీ చెప్పింది. హర్యానా నోట్ల నుంచి సారీ అన్న పదం వినిపించేసరికి ఆ నెక్స్ట్ ఏం చెప్పిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ రాకుండా బిగ్ బాస్ చూసి వాళ్ళు ఉంటారు, ఎవరైతే ఉంటారో ఇల్లిటరేట్స్, వాళ్ళతో ఇది ప్రాబ్లం. వాళ్ళు తప్పుగా అర్థం చేస్తున్నారు. కేవలం సారీ అనేది విన్నారు, కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఏం చెప్పింది, దాని మీనింగ్ ఏంటి తెలియకుండా సారీ చెప్పింది కదా, సారీ నెక్స్ట్ సారీ చేస్తున్నారు. యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే, అది ఇంగ్లీష్ దాని వాళ్ళ కోసం చెప్తున్నాను, సారీ, ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ జూవియల్ విత్ యూ అంటే సారీ చెప్పినట్లు కాదు, నీతో జోక్గా ఉన్నాను చూసావా, దానికి క్షమాపణలని. అక్కడ తన జోక్గా లేదు, జోక్గా ఉండి తను దాన్ని తీసుకుని పెద్ద సీరియస్గా చేస్తే అప్పుడు అనుకోవచ్చు, తన జోక్గా లేదు. తను జోక్గా ఉన్నందుకు తను హర్ట్ అవ్వలేదు. జోక్గా ఉంటే ఎందుకు హర్ట్ అవుతారు, జూవియల్గా ఉంటే ఎందుకు హర్ట్ అవుతారు, ఎవరు హర్ట్ అవ్వరు. నీతో జూవియల్గా ఉన్నందుకు సారీ అన్నది, తను తనతో జూవిల్గా ఉన్నందుకు హర్ట్ అవ్వలేదు. తను హర్ట్ అయ్యింది చాలా ఎలగెంట్గా తనని హేళన చేస్తూ మాట్లాడినందుకు. అలా హేళన చేస్తూ మాట్లాడినందుకు సారీ చెప్పిందా? చెప్పలేదు. ఐఎమ్ సారీ బికాజ్ ఐ హర్ట్ యూ అంటే అది సారీ చెప్పినట్లు. ఐఎమ్ సారీ ఫర్ మై వర్డ్స్ అంటే సారీ చెప్పినట్లు. ఐఎమ్ సారీ నేను టంగ్ స్లిప్ అయ్యాను, లేకపోతే నేను అన్న మాటల వల్ల నువ్వు హర్ట్ అయ్యో, అందుకు ఐఎమ్ సారీ అంటే అప్పుడు సారీ చెప్పినట్లు. అలా చెప్పలేదు. సారీ చెప్పింది, సారీ ఫర్ బీయింగ్ జోవిల్ విత్ యూ. ఇంకోసారి ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు, నువ్వు హర్ట్ అవుతావు అంటే ఇంక ఇలా మాట్లాడు అన్న తప్పించి సారీ అనేది తనకి చెప్పింది, తను అలా మాట్లాడినందుకు కాదు, సారీ అనేది ఫీలే అవ్వట్లేదు అని చెప్పింది తను. ఐఎమ్ నాట్ ఫీలింగ్ సారీ అని చెప్పి క్లియర్గా తనే అన్నది. సో ఈ విధంగా తప్పుడు ప్రచారాలు మానండి. నెక్స్ట్ సెకండ్ టాపిక్, శివని టార్గెట్ చేస్తే ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పటిదాకా శివ ఎంత ఇంకా ఎదుగుతూ ఉండడానికి రీజను శివాని అందరు కలిసి, అందరు హౌస్ మేట్స్ కలిసి టార్గెట్ చేయడమే అని చెప్పి అంటున్నారు. ఓహో, శివాని మొత్తం హౌస్ మేట్స్ అందరు కలిసి టార్గెట్ చేసి జైలుకి పంపించేసరికి శివ ఒక్కసారిగా పెరిగిపోయాడు అనమాట. అది ఇది శివాని ప్రమోట్ చేసి వాళ్ళు చెప్తున్న మాటలేదు. శివాని ఎవ్వడు హీరో చేయట్లేదు, శివాని ఎవ్వడు టార్గెట్ చేయట్లేదు, శివకి ఏది డిజర్వింగో అదే ఇస్తున్నారు. టార్గెట్ చేస్తే ప్రతి సినారియోలోనూ ఎదిగిపోదు మనుషులు. టార్గెట్ చేసినంత మాత్రం ప్రతి సినారియోలోనూ ఎక్కడికో వెళ్ళిపోయి టాప్ 5లో వెళ్ళిపోయి టాప్ 2లో వెళ్ళిపోయి కప్పు గెలిచే. అన్యాయంగా టార్గెట్ చేస్తే అవుతుంది అలాగా, న్యాయంగా టార్గెట్ చేస్తే కాదు. న్యాయంగా టార్గెట్ చేయడం అనదు దాన్ని. అసలు శివని ఎవరు టార్గెట్ చేయలేదు. శివకి ఎందుకు ఎక్కువ ఓట్లు పడి తన జైలుకి వెళ్ళాడు? ఎందుకు? తను చేసింది తప్పు కాబట్టి. తప్పు చేసినప్పుడు ఈ వ్యక్తి తప్పు చేసాడు అని చెప్పి హౌస్ మేట్స్ అంటే అందులో టార్గెట్ చేయడం అనేది లేదు. శివ ఏం తప్పు చేశాడు? తన కోసం చూసుకున్నాడు, తన స్వార్థం చూసుకున్నాడు, హౌస్ మేట్స్ పడబోయే కష్టం గురించి ఆలోచించలేదు. తన స్మోకింగ్ గురించి చూసుకుంటే తప్పించి హౌస్ మేట్స్ షుగర్ లేకపోతే ఎంత బాధపడతారు అనేది ఆలోచించలేదు. అలాగే
డైరెక్ట్లీ నా ఓటు మీదే డిపెండ్ అయ్యి ఉన్నది అని తెలిసి కూడా డైరెక్ట్లీ ఫేక్ అనేది నటరాజ్ మాస్టర్కి అండ్ అఖిల్కి, ఎవరినైతే తను హేట్ చేస్తారో వాళ్ళ పేర్లు ఇచ్చి కసి తీర్చుకున్నాడు. ఇక్కడ కూడా డైరెక్ట్ మిస్టేక్ చేశాడు. అలా కసి తీర్చుకునే ఛాన్స్ ఉన్నప్పుడు కసి తీర్చుకుంటే అది పాజిటివ్ ఇంప్రెషన్ ఇవ్వదు ఎవరికి కూడా. ఓకే, సో ఇది పక్కన పెడదాం, అట్లీస్ట్ ఫస్ట్ చూద్దాం. ఇది సెకండ్ దాంట్లో చాలామంది డిబేట్ చేస్తుంటారు, మరి అలాంటప్పుడు అఖిల్ కూడా ఇచ్చాడు కదా అంటే, లేదు అఖిల్ వాళ్ళు, అఖిల్ కానీ నటరాజ్ కానీ వీళ్ళు ఒకవేళ ఇస్తే వాళ్ళు ఏ విధంగా ఇస్తారు, హౌస్ అందరిది ఉమ్మడి డెసిషన్ బట్టి ఉంటుంది కాబట్టి ఇస్తారు. అప్పుడు ఎవరికి ఎవరి మీద అయితే ఫేక్ అని అనిపిస్తుందో వాళ్ళ పేరు ఇస్తారు, రైట్. బట్ నా డెసిషన్ మీదే వెళ్తుంది అన్నప్పుడు వాళ్ళు డైరెక్ట్లీ ఎవరినైతే ఇష్టపడదో వాళ్ళని ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది డైరెక్ట్లీ పగ తీర్చుకున్నట్టు అవుతుంది. నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇలాంటి టైంలో ఫ్రెండ్స్ని ఇస్తే చాలా సామరస్యంగా ఉంటుంది. ఆ వ్యక్తి మీద ఆడియన్స్లో ఇంప్రెషన్ పెరుగుతుంది, ఆ వ్యక్తి మీద ఎవరికైతే కోపం ఉందో వాళ్ళలో ఆ వ్యక్తితో కోపం తగ్గి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి అది కూడా రాంగ్ డెసిషన్, బట్ అది పక్కన పెడదాం, ఎందుకంటే దాని గురించి ఎంత చెప్పినా ఒప్పుకోదు చాలామంది. బట్ డైరెక్ట్ మన కంటి మీద కనిపిస్తుంది ఏంటి, ఆ వ్యక్తి స్మోకింగ్ని సెలెక్ట్ చేసుకుని షుగర్ని పంపించడం అనేది చాలా చాలా పెద్ద బ్లండర్. అండ్ దీన్ని కూడా సంబంధించే వాళ్ళు ఉన్నారు, ఎందుకని ఆ తర్వాత ఏమన్నాడు శివ, తర్వాత అరియానతోటి బిగ్ బాసే అందరినీ బాధ పెట్టమని ఇచ్చేది టాస్క్ అని అన్నాడు. ఎక్కడ బిగ్ బాస్ బాధ పెట్టమని ఇవ్వలేదు ఆ టాస్క్, ఎక్కడ చెప్పలేదు. అక్కడ టాస్క్ పేపర్లో మీరు దీనివల్ల హౌస్ మేట్స్ అందరినీ బాధ పెట్టాలి అనే ఉందా, లేదు. ఎక్కడ ఎవడు బిగ్ బాస్ కానీ ఎవరు కానీ బాధ పెట్టాలి హౌస్ మేట్స్ అని చెప్పలేదు. రెండు చాయిసెస్ ఇస్తాం, ఈ చాయిస్లో ఏంటనేది నీ ఇష్టం అని మాత్రమే ఉంది. దీన్ని అందరూ కూడా బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ఇలా చేశాడు, బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ఇలా చేశాడు, ఇందులో తప్పు లేదు శివ అంటున్నారు. అది ఎక్కడ లేదు, శివ అన్న మాటలను పట్టుకుని మీరు ఈ విధంగా శివకు సపోర్ట్ చేయడం కోసం ఇలా అంటున్నారు. ఇది మీరు చేస్తున్న అబద్ధపు ప్రచారం. శివాది బ్లండర్, అక్కడ బ్లండర్ అంటే బ్లండర్, ఇంత బ్లండర్ చేశాడు కాబట్టి హౌస్ మేట్స్ని కావాలని తన స్వార్థం కోసం ఏడిపించాడు కాబట్టి తనకి తనని జైలుకి పంపించడంలో తప్పు లేనే లేదు. ఇది టార్గెట్ చేయడమా కాదు, తప్పు చేసినప్పుడు తప్పు చేసేవని ఎత్తి చూపించడం టార్గెట్ చేయడం కాదు, తప్పు చేయనప్పుడు అందరూ కలిసి ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తే అది టార్గెట్ చేయడం. ఎగ్జాంపుల్, లాస్ట్ టైం కత్తులతో సన్నీని పొడి చేతి చూసావా, అది టార్గెట్ చేయడం. అంటే తప్పు చేయని వ్యక్తిని కత్తులతో పొడిచింది ఏదైతే ఉందో అది టార్గెట్ చేయడం లాస్ట్ సీజన్లో. మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్నాను యాక్చువల్లీ. సో ఇక్కడ శివని టార్గెట్ చేసి లేపేసేది, శివని హీరోని చేసేదంటే అది ఎవరు చెప్తున్నది మాటలు, శివని కావాలని లేపుదాం, కావాలని హీరోని చేద్దాం అని ఎవరైతే శివ ఫ్యాన్స్ ఉన్నదో వాళ్ళు చేస్తున్న పని. శివని ఎవ్వడూ లేపట్లేదు పైకి, శివని లేపుతుంది ఎవరు, శివ ఫ్యాన్స్, రైట్. ఓకే, ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ కోద్దాం. బిందు ఎప్పుడు పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది, పాయింట్ లేకపోతే అసలు మాట్లాడదు, పాయింట్ ఉంటేనే ఆర్గ్యూ చేస్తుంది. ఇది అంటే బిందు పాయింట్ ఉంటేనే ఆర్గ్యూ చేస్తుందంటే, ఇది ఎప్పుడంటే అఖిల్తో ఆర్గ్యుమెంట్స్, తేజుతో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా వాటి గురించి అనమాట. ఇది అయితే బాగా ప్రచారం, బాగా పియర్ చేస్తున్న పని ఇది. నిజానికి ఇది ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, నిజానికి బిందు చేసి ఆర్గ్యుమెంట్స్ అన్నీ అసలు పాయింట్ లెస్. కావాలని లేని చోట ఒక ఇష్యూ క్రియేట్ చేసి ఆ ఇష్యూలో తను గెలిచేలాగా, ఆ ఇష్యూలో తనకు పాపులారిటీ వచ్చేలాగా, గెయిన్ అయ్యేలాగా, కావాలని అఖిల్ని టార్గెట్ చేసి, కావాలని తేజస్విని టార్గెట్ చేసి చేస్తున్న పనులు ఇవి బిందువి. ఇక్కడ పాయింట్ ఉంటే కాదు, పాయింట్ లేకుండానే కావాలని తనకి వాదించి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి చేస్తుంది ఇదంతా, కేవలం ఈ యాంటీ అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ కోసం. సో ఏదైతే పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది, పాయింట్ లేకపోతే మాట్లాడలేదు అని అంటున్నదో అది పచ్చి అబద్ధం, ఇది బిందు పిఆర్ చేస్తున్న పని. ఫోర్త్ పాయింట్, ఆశురెడ్డి అఖిల్తో ఉంటుంది టాప్ ఫైవ్లోకి వెళ్ళడానికి మాత్రమే, ఇంకా వేరే ఏమీ లేదు, మొత్తం టాప్ ఫైవ్లో వెళ్ళడానికి ఇదంతా ప్లాన్ ఆశురెడ్డిది అని అంటున్నారు. ఇది నిజం, అఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అఖిల్తోనే ఉంటూ ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ క్రమంలో బేసికల్లీ అఖిల్కి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎంత షంటింగ్ అంటే ఏదో రావడం, ఏడవడం, నసగడం, ఈ బాధ ఆడియన్స్ కనవసరం, ఇదంతా కూడా బేసికల్ ఏం లేదు. లాస్ట్ టైం మోనాల టైప్లో, అంటే మోనాల్ లా కాకపోయినా మోనాల టైప్లో అఖిల్కి క్లోజ్ అవుదాం, కొంచెం ఏడుస్తూ ఉందాం, కొంచెం ఎమోషనల్ మనిషిని చూపించుకుందాం అని అనుకుంటూ అఖిల్తో పాటు అలా ఉండిపోయి లాస్ట్ దాకా
టాప్ ఫైవ్లోకి వెళ్ళిపోదాం అనేది ఆశ్రెడ్డి ప్లాను. ఇదేదైతే అంటున్నారో జనాలు అది కరెక్ట్. ఈ పాయింట్ వ్యాలిడ్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, బిందు ఎప్పుడూ బ్యాక్ బిచ్చింగ్ చేయదు. రైట్, ఇప్పుడు దాకా చేయలేదు. ఈ విషయంలో మెచ్చుకోవాలి బిందుని. ఇప్పటిదాకా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చేయలేదు, ఎక్కువ అని కాదు మ్యాక్సిమం చేయలేదు ఇప్పటిదాకా. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, చైతూది అన్ఫేర్ ఎలిమినేషన్. చైతూది అన్ఫేర్ ఎలిమినేషన్ అవునా కాదా? చైతూది అన్ఫేర్ ఎలిమినేషన్ అవునా కాదా? నా ఆన్సర్ ఏంటో చెప్పుకోండి చూద్దాం. జస్ట్ జోకింగ్. యాక్చువల్లీ చైతూది అన్ఫేర్ ఎలిమినేషనే. ఏ విధంగా అన్ఫేర్ ఎలిమినేషన్? నేనేమి చైతూకి సపోర్ట్ అని కాదు, చైతూ ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని కాదు, చైతూని వెళ్ళిపోవాలని అనుకున్న వ్యక్తినే. కానీ ఎలిమినేషన్ అన్ఫేర్ అని అంటాను నేను. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తి ఎలిమినేషన్ ఎలా జరగాలి, న్యాయంగా ఎలా జరగాలి? నేను ఫలానా వ్యక్తి హౌస్లో ఉండాలి అని ఓట్లేస్తాను. నేను మేబీ ఈ వీక్ ఏ మిత్రాకో ఎవరికో వేసాను అనుకుందాం. ఈ వ్యక్తి నాకు ఉండాలి అనిపించింది కాబట్టి ఉంచుతాను మిత్రాన్ని. నేను మిత్రాకి వేసాను ఓట్లు, నిజంగానే వేసాను. అనుకోవడం ఎందుకు? నేను మిత్రాకి వేసాను ఈ ఓట్లు ఈ వీక్. ఎందుకు? నాకు మిత్రత ఉండాలి. కానీ అలా వేయట్లేదు చాలామంది. లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఈ మన ఫ్రైడే అందరూ ఏం చేశారు, ఈ అఖిల్ ఫ్యాన్స్ అందరూ అఖిల్తో చైతూ పెట్టుకున్నాడు కాబట్టి, చైతూ అండ్ శ్రవంతి లాస్ట్లో ఉన్నారు కాబట్టి శ్రవంతికి బాగా వేసి లేపేసి చైతూని పంపించేస్తున్నారు. ఇది నేను ఊహించి చెప్పాను నిన్న, బట్ ఈరోజు కన్ఫర్మ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ అఖిల్ ఫ్యాన్సే డైరెక్ట్లీ వచ్చి ఫేస్బుక్ కమ్యూనిటీస్లో వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. వాళ్ళ ఫేస్బుక్ వాల్స్ మీద వాళ్ళ ఫేస్బుక్ కమ్యూనిటీస్లో పోస్టులు పెడుతున్నారు. ఏమని? చైతూ వెళ్ళిపోయేటు చూసారా, మా వల్లే మాతో పెట్టుకుంటే ఇంతే అని అన్నారు. నౌ ఇదే విషయంలో నేను అభిజిత్ ఫ్యాన్స్ని సన్నీ ఫ్యాన్స్ని విమర్శిస్తున్నాను. మీరు వేరే వ్యక్తి మీద కోపంతో అఖిల్కి హామ్ చేయొద్దు, అఖిల్ పెర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పి. ఇప్పుడు అఖిల్ ఫ్యాన్స్ చేస్తుంది ఏంటి? చైతును పంపించేయడం కోసం శ్రవంతి కోట్లేస్తున్నాను. కరెక్టేనా? కాదు, బట్ అదే చేశారు. సో ఇది ఫెయిల్ ఎలిమినేషన్ అన్ఫెయిల్ ఎలిమినేషనా? వెళ్ళిపోవాల్సిన వ్యక్తిని, నిజానికి ఎవరికైతే ఈ వీక్ వెళ్ళిపోవాల్సిన ఇది ఉందో అది శ్రవంతి, ఆ వ్యక్తిని వెళ్లకుండా ఆపి అక్కడ చైతును పంపిస్తున్నారు అంటే ఇది అన్ఫెయిల్ ఎలిమినేషనే. చైతు అంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. చైతును నేను ఎంత దారుణంగా కింద నుంచి పైకి కడిగి పరిస్తున్నా మీకు తెలుసు. అయినా కూడా నేను చెప్తున్నాను ఇది అన్ఫెయిల్ ఎలిమినేషన్ అని, దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది అన్ఫెయిల్ ఎలిమినేషనే. ఓకే, సెవెంత్ పాయింట్ వద్దాం. బిందుకి అభి ఫ్యాన్స్ సన్నీ ఫ్యాన్స్ కాదు తమిళ ఫ్యాన్స్ ఓట్స్ వేస్తున్నారు. ఇది పబ్లిసిటీ ఇస్తుంది ఎవరు? ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లీ బిందుకి అభి ఫ్యాన్స్ సన్నీ ఫ్యాన్స్ వల్లనే బిందు పైకి వస్తుంది అని అనుకుంటున్న వాళ్ళకి ఇది ఎక్కడ సన్నీ ఫ్యాన్స్ కానీ అభిజిత్ ఫ్యాన్స్ కానీ నెగిటివ్ అవుతుంది అని ఫీల్ అవుతున్న కొంతమంది సన్నీ ఫ్యాన్స్ కొంతమంది అభిజిత్ ఫ్యాన్స్ రైజ్ చేసిన టాపిక్ ఇది. బేసికల్లీ తమిళ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఓట్లు మేము వేయట్లేదు అని చెప్పి. అయితే ఇందులో కొంత నిజం ఉంది. తమిళ ఫ్యాన్స్ నుంచి కూడా ఓట్లు వస్తున్నాయి. ఎందుకంటే తమిళ కమ్యూనిటీస్లో కూడా బిందు మాధవి ఫ్యాన్స్ ఉన్నది. సేమ్ ఇప్పుడు ఒకవేళ సోహెల్కి ఎక్కడ ఫ్యాన్స్ ఉంటుంది, లాస్ట్ దాకా ఉన్నాడు కాబట్టి. అలాగే బిందు మాధవి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ దాకా ఉంది కాబట్టి బిందు మాధవికి ఫ్యాన్స్ ఉన్నారు తమిళ్లో. వాళ్ళు తెలుగు చూసినా చూడకపోయినా ఓట్లేసేస్తారు వాళ్ళు ఫ్యాన్స్. ఇప్పుడు మోనాల్కి ఫ్యాన్స్ ఉన్నారు, సోహెల్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వేరే బిగ్ బాస్ లాంగ్వేజ్లో వెళ్ళి చేస్తుంటే వీళ్ళు వెళ్ళి అక్కడ ఓట్లు వేస్తారు. అలాగే తమిళ ఫ్యాన్స్ చాలామంది బిందుకు ఓట్లు వేస్తున్నారు. సో బిందుకి సపోర్ట్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఉంది? అలా అని చెప్పేసి వీళ్ళు అంటున్నట్లు అభిజిత్ ఫ్యాన్స్ సన్నీ ఫ్యాన్స్ వేయట్లేదు తమిళ ఫ్యాన్స్ వేస్తున్నారని చూసావా? అది తప్పు. అభిజిత్ ఫ్యాన్స్ వేస్తున్నారు, సన్నీ ఫ్యాన్స్ వేస్తున్నారు, తమిళ ఫ్యాన్స్ వేస్తున్నారు. ఇప్పుడు ఈ రివ్యూస్ వల్ల వీటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, ఈ పిఆర్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిన తెలుగు వాళ్ళు వేరే వాళ్ళు కూడా వేస్తున్నారు. సో ఇంతమంది వేస్తున్నారు బిందుకి, నక్కని తొక్కొచ్చింది, సారీ నక్క తోకం తొక్కొచ్చింది. నక్కని తొక్కొస్తే నక్క కలుస్తుంది కదా. ఓకే ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఎయిత్ పాయింట్. ఓహో ఓకే, ఎయిత్ పాయింట్ యాక్చువల్లీ ఆల్రెడీ అదే పాయింట్ కాపీ పేస్ట్ చేశాను, సారీ. అయితే మొత్తం 9 పాయింట్లే 10 పాయింట్లు అనుకున్నాను. సరే, ఎయిత్ పాయింట్ ఏంటి అంటే, అఖిల్ వెసెస్ బిందు అనుకుంటున్నాం కానీ అఖిల్ శివని చేసే టార్గెట్కి శివగ్రాఫ్ పెరిగిపోతుంది. సో యాక్చువల్లీ శివకి నెక్స్ట్ కాంపిటీషన్ అయితే బిందు కాదు, బిందు టాప్లో ఉంటుంది, నెక్స్ట్ శివ వస్తాడు, ఆ తర్వాత అఖిల్.
అంటే శివ టాప్ టూ, అఖిల్ టాప్ త్రీ, టాప్ టూ కూడా ఉండడు అన్నట్లు. ఇది ఎంతవరకు జరుగుతుంది? ఇది ప్రిడిక్షన్, ఇది వీళ్ళదే, ఇది శివ ఫ్యాన్స్ ప్రిడిక్షన్. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఛాన్స్ లేదు, నాకు తెలిసి ఛాన్స్ లేదు. అఖిల్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్కి, అఖిల్ యాంటీ ఫ్యాన్ ఫాలోయింగ్తోనే బిందు టాప్లోకి వెళ్తుంది అంటే అఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో చూసుకోండి. ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి యాంటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది బేసికల్లీ. సో అదే జరుగుతుంది అఖిల్కి. అఖిల్కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాప్ టూ కానీ టాప్ వన్ కానీ గ్యారంటీ, కానీ టాప్ త్రీ దాకా వెళ్ళి ఛాన్స్ లేదు. బట్ చెప్పలేము, చూద్దాం. ఇంకా 12 వారాల ఇది గేమ్ కాబట్టి, ఇది థర్డ్ వీక్ అయిపోయింది, ఫోర్త్ వీక్లోకి వస్తున్నాం. మోస్ట్లీ ఛాన్స్ లేదండి శివని, ఇంకా ఎంత లేపినా కూడా శివ టాప్ టూలోకి వెళ్ళలేడు. అఖిల్ని దాటి క్రాస్ చేసేళ్ళం కష్టం యాక్చువల్లీ. సో ఇది ఏదైతే ఉందో ఈ పాయింట్ ఇన్వాలిడ్. లాస్ట్ పాయింట్, బిగ్ బాస్ లేడీని విన్నర్ని చేయాలంటే డిసైడ్ అయ్యాడు. ఆల్రెడీ ఎప్పుడో ఫిబ్రవరిలోనే ఎప్పుడో చెప్పేసేది వాళ్ళు, ఫిబ్రవరి కాదు అంతకంటే ముందే, ఈసారి సీజన్ లేడీ విన్నర్ అవ్వాలి. అందుకనే బిందుని కావాలని బిగ్ బాస్ లేపుతున్నాడు, కావాలని బిందుని బాగా చూపిస్తున్నాడు. బిందుకు అన్ని అనుకూలంగా ఉంటుంది, బిగ్ బాస్ బిందుని తిట్టాడు. వీకెండ్ ఎపిసోడ్స్లో కావాలంటే చూడండి, బిందుని ఎప్పుడు ఏమి అనదు రాబోయే ఎపిసోడ్స్లో కూడా అనేది ఒక టాక్. ఇది ఎంతవరకు నిజం? బిగ్ బాస్ విన్నర్గా లీడింగ్ చేయాలి అని బిగ్ బాస్ డిసైడ్ అవ్వడు. బట్ లేడీ విన్నర్ అయితే బాగుంటుంది, దానికి స్కోప్ ఉన్న వ్యక్తిని తీసుకొద్దాం అని మాత్రం అనుకోవచ్చు. బిందు మాధవ్ని ఆ విధంగా తీసుకొచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. తమిళ బిగ్ బాస్లో తన పెర్ఫార్మెన్స్ చూసేది, తమిళ బిగ్ బాస్లో కూడా చాలా స్ట్రాటజికల్గా మంచిది. సేమ్ ఇక్కడ ఏ విధంగా శివతో ట్రాక్ నడుపుతుందో అక్కడ కూడా అలాగే ఒక ట్రాక్ నడిపి చాలా స్ట్రాటజిక్గా ఆడి లాస్ట్ దాకా వెళ్ళింది. సో అక్కడ పెర్ఫార్మెన్స్ చూసి, సో డెఫినెట్లీ పొటెన్షియల్ ఉంది అని తెలుసు కాబట్టే అఖిల్కి కాంపిటీషన్గా బిందుని దింపారు. బిగ్ బాస్ చేసిన పని అది. కానీ విన్నర్ని చేద్దాం అని దింపాడా? విన్నర్ చేయడం అనేది ఆడియన్స్ చేతిలో ఉంది, విన్నింగ్ పొటెన్షియల్ ఉండాలి. ఒక ఫిమేల్ కంటెస్టెంట్ని పెట్టి మంచి కాంపిటీషన్ ఇవ్వాలి అఖిల్కి అనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారు. కానీ విన్నర్ని చేద్దాం అనే ఉద్దేశంతో అయితే తీసుకురాలేడు బిగ్ బాస్, ఎందుకంటే అతని చేతిలో లేదు. ఇక్కడికి వచ్చాక అఖిల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో, బిందు బాధ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందనేది ముందు గెస్ చేయలేడు. పోటీ ఇస్తుంది ఉండాలి, ఇద్దరికి మంచి టఫ్ ఫైట్ ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాడు తప్పించి, ఇక్కడికి వచ్చాక ఎవరు గెలుస్తుంది అనేది తన చేతిలో లేదు. ఇప్పుడు సడన్గా అజయ్కి, అజయ్ గురించి తెలియదు కదా అసలు ఎవరికి, అజయ్ వచ్చాక అజయ్ సన్నీలో అందరికీ నచ్చేసి అజయ్ టాప్ వన్కి వెళ్ళిపోతే అప్పుడేంటి? అప్పుడు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిందు, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అఖిల్ స్టిల్ వాళ్ళు కప్పు కొట్టలేదు. సో ఇలాంటివి జరగవచ్చు అనేది బిగ్ బాస్ ఊహించలేడు కదా. బిగ్ బాస్ జస్ట్ ఒక స్ట్రాంగ్ ఫిమేల్ కంటెస్టెంట్ని తీసుకొచ్చాడు అంతే. సో బిగ్ బాస్కి లేడీ విన్నర్ని చేయాలని డిసైడ్ అయ్యాడు బిగ్ బాస్ అనేది అబద్ధం. జస్ట్ తీసుకొచ్చాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, బట్ డిసైడ్ మాత్రం అవ్వలేదు. అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. ఇవన్నీ ప్రస్తుతానికి పాయింట్స్, ఇవి సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్న పాయింట్స్. ఇలాంటి పాయింట్స్ మీద అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను నేను. ఈ వీకెండ్ వీడియోల ప్రవాహం వస్తుంది నా దగ్గర నుంచి అన్నాను, మాట నిలబెట్టుకున్నానా లేదా అనేది కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నైట్ ఎపిసోడ్ అయిపోయాక లైవ్లో కలుసుకుందాం, అప్పటివరకు సెలవు, బాయ్.